హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుధాస్ హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ మీరు చూస్తున్నది చాకో చిప్స్ అండ్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ అండి. జనరల్గా బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, యాక్చువల్గా మా పిల్లలు చిన్నప్పుడు చేసేదాన్నండి నేను బిస్కెట్స్ బాగా, అందుకని వాళ్ళు ఇప్పుడు అడిగారు చెయ్యమని. సో ఎలాగో చేశాను కదా, మీకు కూడా చూపిద్దామని ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి టూ టైప్స్ ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తాను. అంతకన్నా ముందు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతకుముందు నా పాత వీడియోస్కి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు బాగున్నాయి యూజ్ అవుతున్నాయి అనిపిస్తే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా బాగున్నాయి అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి ఈ బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను నేను. దీనిలో నేను 1/4 కప్ కరిగించిన బటర్ తీసుకున్నానండి. మీకు హోమ్ మేడ్ వెన్న ఇంట్లో ఉన్నా తీసుకోవచ్చు. 1/4 కప్ తీసుకున్నాను, కొద్దిగా కరిగిస్తే సరిపోతుంది. దానిలోకి నేను 1/2 కప్ పౌడర్ షుగర్ తీసుకున్నాను. షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను. దీన్ని బాగా ఇలాగ కరిగేలాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం ఆ బటర్లో కలిసిపోవాలి, కొంచెం ఫ్లఫీగా రావాలండి. ఇదిగోండి ఇలాగా కొంచెం అంత షుగర్ అంతా బాగా కలిసిపోయి మెత్తగా వస్తుంది మీకు. ఇప్పుడు దీనిలో 1 కప్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను నేను. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి, మైదా తీసుకోవట్లేదు, నేను మైదా యూజ్ చేయట్లేదు దీనికి. ఇది బాగా దీనిలో ముందు కలుపుకోవాలి, ఆ బటరు షుగరు వీట్ పౌడర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కోకో పౌడర్ తీసుకుందాము. ఇది ఆప్షనల్, మీకు చాకో స్మెల్ కనుక వద్దు అనుకుంటే ఇది మీరు అవాయిడ్ చేయొచ్చు. ఒక 1/4 కప్ కోకో పౌడర్ తీసుకున్నాను. అలాగే ఒక 5-6 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను స్మెల్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. అదేవిధంగా ఇప్పుడు నేను 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. అండ్ 1/4 స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఇదే కుకింగ్ సోడా అండి ఇదే. ఇవి అన్నీ కూడా ముందు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం డౌ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనము మిల్క్ తోటి చేసుకోవాలండి. మిల్క్ తీసుకొని మనము కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి డౌ మిక్స్ అయింది ఎలా ఉందనేది, మరీ పల్చగా అవ్వకూడదు. మనకి డౌ మిక్స్ ఇలా రావాలి, కొంచెం మెత్త మెత్తగానే ఉండాలి ఇలాగా. ఇప్పుడు మనము ఒక ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందు హీట్ చేసుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టుకున్న తర్వాత మనం తర్వాత కుక్కీస్ చేయడానికి ఇది రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం బటర్ రాసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు కుక్కీస్ పెట్టుకుంటాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న డౌని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రౌండ్గా చేతితో బాల్స్ వేసుకొని లైట్గా ప్రెస్ చేయాలి. మరీ సన్నగా రావద్దండి, కొద్దిగా థిక్నెస్ ఉండాలి. ఇదిగోండి ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. ఇలా ప్లేట్లో పెట్టుకుందాము.
ఇలా బిస్కెట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వీటి మీద ఇలా చాకో చిప్స్ పెడుతున్నా నేను. ఇవి మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇవి కొంచెం గ్యాప్ తోటి పెట్టుకోవాలి మీరు ఇలా బిస్కెట్స్. మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా, మనం దాని మీద పెట్టుకోవాలి. ఇలాగా పెట్టి దాని మీద ఒక లిడ్ పెట్టి మనము ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. అండి ఇలా రెడీ అయ్యాయి మనకి. ఇది అయ్యాయో లేదో తెలియాలంటే మీకు ఒక టూత్ పిక్ తోటి మీరు దాని మధ్యలో కనుక ప్రెస్ చేస్తే మీకు టూత్ పిక్ ఏమీ అంటకుండా రావాలి. లేదంటే మీరు ఒకసారి బిస్కెట్ని కదిపారంటే కనుక అది ఈజీగా కింద స్టిక్ అవ్వకుండా ఈజీగా లేచి రావాలి మీకు. ఈ కుకీస్నే మనము ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇలా బాయిల్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఇలాగా ఓపెన్ చేద్దాం. మనకి డార్క్ ఫ్యాక్టరీస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి, అది చేద్దాం ఇప్పుడు. ఇలా చేసిన తర్వాత దీనిలో ఈ చాకో చిప్స్ నేను దీనిలో కొన్ని వేస్తున్నాను. ఇలాగ దీన్ని మొత్తం ఇలా స్టఫ్ చేసేస్తుంది. కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తున్నా పైనుంచి, మొత్తం క్లోజ్ చేసా. లోపల చాకో చిప్స్ ఉన్నాయి మనకి. ఇదిగోండి నేను ఈ థిక్నెస్ తీసుకున్నాను. ఈ కుకీస్ అన్నీ ఇలా స్టఫ్ చేసుకొని చాకో చిప్స్ అన్నీ దీనిలో స్టఫ్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇది ఇవన్నీ ఇలా ప్లేట్లో సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది కూడా మనకి 20 to 25 మినిట్స్ పడుతుంది. మనం లిడ్ పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ దాకా పెట్టుకొని చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ కనుక బిస్కెట్స్ రెడీ అయిపోయాయి అంటే కనుక ఈజీగా మనం ఒక టూత్ పిక్తో కదిపితే బిస్కెట్స్ ఈజీగా లేచి వస్తాయి, కింద మనకి బాటమ్ ఏమి అంటుకోకుండా వస్తాయి. చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇదండి ఈ వీడియో. సో ఇదా ఇలా మనకి హోమ్ మేడ్ బిస్కెట్ రెడీ అవుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.